ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మావతిని అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చీరాల ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడల్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సిబ్బందిని నిరంతరం వేధిస్తోందని ఆరోపించారు. అదే స్కూల్లో పనిచేస్తున్న అటెండర్ ఫ్రాన్సిస్ని కులం పేరుతో దూషించిందని, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు తెలియజేశారు. ఫ్రాన్సిస్కు సెలవులు ఉన్నప్పటికీ ఇవ్వకుండా వేధిస్తుందన్నారు. అట్రాసిటీ కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న బి మల్లీశ్వరిని తన సొంత ఇంటి అవసరాలకు వినియోగించుకుంటూ మానసికంగా హింసిస్తోందన్నారు. డైరెక్టర్గా పనిచేస్తాను. ఒకటి పద్మావతి మేడం, మా ప్రిన్సిపల్ మేడం గారు, నేను మధ్యాహ్న భోజనం పథకంలో ఫస్ట్ నాకు 69,000 పడ్డాయి. 69,000 నుంచి 20,000 డిమాండ్ చేశారు. నేను ఇవ్వలేను మేడం, ఫైనల్స్ తెచ్చుకున్నానని బతిలాడితే నన్ను హింసబెట్టి నా దగ్గర నుంచి 5,000 తీసేసుకున్నారు. తర్వాత నాకు రెండో బిల్లు పడిన తర్వాత నాకు 20,000 ఉంటే స్కూల్లోకి రా, లేకపోతే రావద్దని చెప్పి నన్ను బాగా హింసబెట్టి గందరగోళం చేసి నన్ను బాగా అరెస్ట్ చేశారు. తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్ళి పనులు చేపించడం, ఆమె బట్టలకు ఉతకడానికి ఇంటికి రాలేదని చెప్పేసి తీసుకొచ్చి స్కూల్లో వేయటం, బట్టలు ఉతికేయడం, అట్లా నన్ను బాగా ఇబ్బంది పెట్టి హింసబెట్టడం మొదలుపెట్టింది. తర్వాత నేను, మేడం ఈ పనులన్నీ నేను చేయలేను మేడం, నేను స్కూల్లో పనులు చేసి ఇక్కడ పనులు నేను ఎక్కడ చేశాను మేడం అంటే, నువ్వు స్కూల్లోకి రావాలా లేకపోతే నేను డ్యూటీలో నుంచి తీసేయాలని చెప్పి నా మీద గందరగోళం కలిసి నన్ను హింసబెట్టడం మొదలుపెట్టింది. సరేనని నేను ఊరుకుంటుంటే ఆమె బాగా రెచ్చిపోతుంది నా మీదకి. మేడం ఏంది మేడం నన్ను ఇలా చేస్తున్నారు అని అంటే, నువ్వు నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు, నాకు 20,000 ఉంటే నువ్వు స్కూల్లోకి రాకపోతే రావద్దని చెప్పి నన్ను మెడబెట్టి బయటికి గెంకేసింది. నేను తర్వాత పైవాళ్ళందరికీ చెప్పుకున్నాను. డిఓ గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను, కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ గారిని కూడా కలిశాను. నాకు ఏమాత్రం న్యాయం చేయలేదు. అదే డిఓ గారు ఇచ్చిన కంప్లైంట్ని కూడా నేను ఇస్తే ఎంపట్ని నాకు సారు నాకు ఇమీడియట్లో డ్యూటీ తీసుకోమని నాకు రాసిచ్చినా సరే మడిచి మొహాన్ ఇసురు కొట్టి బయటకు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి స్కూల్లో నుంచి బయటకు నెట్టేయించింది. నేను ఎస్ఎంసీ చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్కి అందరికీ చెప్పుకున్నాను నా బాధ. నాకు తెలియకుండానే వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి నన్ను పిలవకుండా నా అకౌంట్ నెంబర్ మార్చేసి నేను భోజనం బాగాలేదని రాపించి నన్ను గందరగోళం చేసి అక్కడ నుంచి తీసేయడానికి మొత్తం నన్ను అక్కడ గందరగోళం చేపించి రాపించేసి ఎంయూ ఆఫీస్కి పంపించేశారు. నాకు బిల్లులు రావాలి, ఆ బిల్లులు కూడా అడగడానికి కూడా నాకు ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా హక్కు లేకుండా చేసేసింది. నేను చాలా ఫైనాన్స్ తీసుకొచ్చి కట్టాను, నాకు తగినంత న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. పద్మావతి గారు, ఆమె అక్కడున్న స్టాఫ్ని ఇతర సిబ్బందిని కూడా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది, ఒత్తిడి చేస్తుంది అని చెప్పేసి అనేక నెలలుగా అక్కడున్న సిబ్బంది తీవ్రంగా మనోవేదన గురి అనేక రూపాయలు కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఆ స్కూల్ నుంచి ఉంది. గతంలో విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలు కూడా స్కూల్ మీద విద్యార్థులు ఏదేస్తామని చెప్పేసి కూడా ఆందోళన చేయడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నట్టు ఫ్రాన్సిస్ గారిని ఆయన్ని కులం పేరుతోటి దూషించడం, కులం పేరుతోటి అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే కులం పేరుతోటి దూషించడం వల్ల ఆయన మీద ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ డిఎస్పీ గారికి టూ టౌన్లో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని కేసు బుక్ అయిన తర్వాత ఆయన్ని అకారణంగా ఏ విధమైన హెచ్చరికలు ఏమి లేకుండా కంప్లైంట్ ఇచ్చాడనే సాగుతోటి ఫ్రాన్సిస్ గారిని ఆపడం జరిగింది. కొంచెం విధుల నుంచి ఆపేసి డిఓకి సరెండర్ చేయడం జరిగింది. వీళ్ళు బిల్లుల్లో ఆమె పర్సంటేజ్ ఇవ్వలేదని చెప్పి కూడా ఆమెను కూడా ఆపడం జరిగింది. అట్నే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి పీఈడిని కూడా ఆపడం జరిగింది. అట్నే ఆ స్కూల్లో ఉండే మొత్తం సిబ్బంది కూడా ఈ ప్రిన్సిపల్ గారికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీద డిఈఓ తక్షణం చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, ఆమె ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా ఉన్నత విద్యాధి అధికారులు ఎవరైతే నిర్దోషులుగా ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, అసలు ఏ అధికారంతో వీళ్ళని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు, వీళ్ళని ఆ హింసకు గురి చేసి వాళ్ళకున్నటువంటి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారు కాబట్టి ఆమె మీద మరొక కేసైనా యాడ్ చేసి ఈ బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాలందరూ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాయి. చిరాల ఏపీ మోడల్ స్కూల్లో జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రిన్సిపల్ చేస్తున్నటువంటి అక్రమాలు ఇవన్నింటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు, వెంటనే స్పందించి తగు న్యాయం బాధ్యతలకు చేయకపోతే
ప్రత్యక్షమైన చర్యలుగా మేము తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఎంతటి చర్యలకైనా మేము ముందుంటామని చెప్పని మరోజు అటెండర్గా పనిచేస్తాను సార్. నేను ఏపీ మార్కుల్లో 2014 జాయిన్ అయినాను. ఇక్కడ 2018 ట్రాన్స్ఫర్ వచ్చినాను. వచ్చినప్పటి నుండి నన్ను ఫస్ట్ ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు అన్నది, తర్వాత అక్కడ వాళ్ళు నన్ను మార్పిస్తే ఇక్కడికి వచ్చాను మేడం అని చెప్పాను. సరే రమ్మన్నది. అప్పటి నుంచి కూడా నన్ను కులం పేరుతో అంటూ ఉంటే నేను కలంచుకొని వెళ్తున్నాను. ఈ సంవత్సరము 2019 జూన్ నెల నుంచి పేరెంట్స్ ముంగల, తర్వాత టీచర్స్ ముంగల, వచ్చిన గెస్ట్ ముంగల నన్ను బాగా మాల బుద్ధులు చూపిస్తున్నావు, మాల తెలివితేటలు చూపిస్తున్నావు అని చెప్పేసి నన్ను ఎక్కువగా అనడంతో నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత నన్ను మళ్ళా డీఓ కాడికి పంపిస్తున్నాను, నేను అక్కడికి పొమ్మని పంపించింది. పంపించిన తర్వాత డీఓ సార్ నన్ను తీసుకో ఇందులోకి అని చెప్పేసి పంపిస్తే నన్ను వెనక్కి పంపించింది. వెనక్కి పంపించిన తర్వాత మళ్ళా రోజు కూడా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడున్న ఇన్ఛార్జ్ సార్ తీసుకొని పనిచేసుకుంటున్నాను. పనిచేసుకున్న తర్వాత 21వ తేదీ నుంచి మీరు మరీ డీఓసార్ కాడికి వెళ్ళండి, మీకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ వచ్చేంత వరకు మీరు బయటనే ఉండాలా, స్కూల్లోకి రావద్దు అని చెప్పేసి 21వ తేదీ నుంచి మమ్మల్ని బయట పెట్టి మేము స్కూల్కి పోయి మేడం మా పనులు మేము చేసుకుంటాము, మేము వస్తాము స్కూల్ కంటే, వద్దు మీరు రావద్దు, మీరు బయటనే ఉండాలి, మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బయటనే ఉండండి, మీకు మేము ఆదరేస్తాను, మీకు బిల్లు పెడతానని చెప్పేసి ఆయన మమ్మల్ని రానివ్వకుండా నిన్నటి నుంచి మమ్మల్ని పూర్తిగా మీరు వచ్చినట్టు నేను కేసు పెడతాను అని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా బహిష్కరించింది. మరి జరిగి ఇన్ని రోజులు అయినప్పుడు కూడా, ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు కూడా ఎందుకని ఆమెని పై చర్యలు తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రజా సంఘాలకు అర్థం కావటం లేదని కూడా ఈ సందర్భం తెలియపడతాను. ట్యాప్ మొత్తం కూడా 29/7 కలెక్టర్ గారికి, డీఓ గారికి కూడా ఈమె చర్యలు ఈమె ఇట్లా చేస్తుంది, ఉపాధ్యాయులను వేధిస్తామన్నది, అటెండర్లు వేధిస్తామన్నది, వంట మాస్టర్ ఇట్లా అంటా ఉందని చెప్పి అనేక సార్లు కలెక్టర్. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివల్లి.